వెల్కమ్ టు క్యూబ్ టీవీ గుండె సమస్యలు ఇప్పుడు సాధారణమైపోయినాయి ఎప్పుడు రోజు వింటూనే ఉన్నాం గుండె సమస్య వల్ల మరి ఆరోగ్యం చెడిపోయింది ఆసుపత్రి పాలయ్యాము లేదు అంటే గుండె సమస్య వల్ల చనిపోయారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు మరి గుండె సమస్యలకు ప్రధాన కారణాలు ఏంటి మరి ఎందుకు ఈ సమస్యలు వస్తాయి ప్రత్యేకంగా మనము గుండె సమస్యలకు ఐదు కారణాలు చెప్పుకోవచ్చు అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం ఒకటి ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఒకటి లైఫ్ స్టైల్ ఫుడ్ ఫుడ్ అంటే మనకు దీంట్లో మనం తీసుకునే ప్రతి ఆహారం కావచ్చు దీంట్లో ఎంతవరకు మనము ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అన్నది ప్రధాన సమస్య ఈ రోజుల్లో మనం తీసుకున్నాం అనుకోండి ఫుడ్ ఎట్లా ఉంది మరి ఎక్కడ కల్టివేట్ చేస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు ఏంటి అన్నది మనకు పూర్తిగా తెలియదు రెడీమేడ్ ఫుడ్కి మనం అలవాటు పడ్డం కాబట్టి చాలా మట్టుకు అది ఏదైతే సాగు చేసే విధానం కావచ్చు లేదంటే స్టోరేజ్ చేసే విధానం కావచ్చు లేదు అంటే డైరెక్ట్గా మనం తీసుకునే ఫుడ్ కావచ్చు అంటే ఈ మూడు విధాలుగా మనకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకంగా మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషన్స్ ఎక్కడ కూడా పౌష్టిక విలువలు లేవు చాలా మట్టుకు మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అత్యధికంగా ఉంటున్నాయి దాదాపు అంటే మనకు కావాల్సినది ఏంటంటే ఫుడ్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి కార్బ్స్ ఉండాలి కార్బ్స్ మళ్ళీ థర్టీ పర్సెంట్ ప్రోటీన్స్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి అంతేకాకుండా మనకు ఒక ఫార్టీ పర్సెంట్ మైక్రోన్యూట్రిషన్స్ మిగతా అన్ని ఉండాలి ఎందుకు అంటే ఈ కార్బోహైడ్రేట్స్ మనకు కావాల్సిన రక్తానికి సంబంధించుకోవచ్చు మన శరీర అవయవాలు పనిచేసేందుకు అవసరం ఉంటుంది అయితే దీంట్లో ఈ ఫుడ్లో కార్బ్స్ ప్రత్యేకంగా మనం తీసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది మనం తీసుకునే అత్యధికంగా కార్బ్స్ తీసుకుంటే అవి కొవ్వుగా మారి గ్లూకోజ్లో కలిసి అవి ఫ్యాట్గా మారే అవకాశం ఉంది మన శరీరంలో స్టోర్ అవుతాయి ఏదైతే ప్రోటీన్స్ ఉన్నాయో మనకు కావాల్సిన రక్త ప్రసరణ కావచ్చు లేదు అంటే మన శరీరంలో కావలసిన ఎనర్జీని కూడా ఇది ఇస్తుంది ఇక్కడ కూడా ఎనర్జీ ఎక్కువ వస్తుంది కాకపోతే ఎక్స్ట్రా ఎనర్జీ అయినప్పుడు అది కొవ్వుగా మన శరీరంలో ఫ్యాట్గా మారి ఆ ఒబేసిటీకి వచ్చే అవకాశం ఉంది అయితే తారకరత్న విషయంలో కూడా లో ఒబేసిటీ అంటే ఒబేసిటీ లేకపోవడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు కానీ ఆయనకు ఒక మన గమనించినట్టయితే చాలా సన్నగా ఉంటాడు ఇతను ఎందుకంటే కనీసం ఐడియల్ వెయిట్గా కూడా లేడు ఐడియల్ వెయిట్గా కూడా లేడు ఎందుకంటే ఐడియల్ వెయిట్ ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకు అంటే ఐడియల్ వెయిట్ ఉన్నప్పుడు చాలా సమస్యల నుండి మనం బయటపడే అవకాశం ఉంది కానీ తారకరత్న విషయంలో చాలా సన్నగా ఉంటాడు హైట్ ఉంటాడు హైటు వేటుకు సంబంధించి అంటే ఎంత బరువు ఉంటే మామూలుగా మనం చెప్పొచ్చు హైటు వేటు సమపాలలో ఉండాలి దీనికి సంబంధించి ఐడియల్ వెయిట్ అంటే మీరు మనం చూడొచ్చు మీ హైట్ ఏదైతే హైటు బై వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఐడియల్ వెయిట్ అంటారు బాడీ బాడీకి సంబంధించి వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ లో వెయిట్లో ఉన్నాడు కాబట్టి అది కూడా ప్రధాన కారణం అని చెప్పేసి మనకు ఒక అనుమానం అయితే ఉంది ఎందుకు అంటే బరువు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ స్ట్రోక్స్ కానీ మిగతా సమస్యలు కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇదొక ప్రధాన కారణం అని చెప్పేసి అంటే ఐడియల్ వెయిట్లో లేడు చాలా తక్కువ బరువులో ఉన్నాడు కాబట్టి ఇది ప్రధాన సమస్యగా మనం ఒకటి గమనించవచ్చు అంతేకాకుండా ఆయన లైఫ్ స్టైల్ను చూసినట్టయితే చాలా మట్టుకు చిత్ర పరిశ్రమలో ఉన్నారు తను ఒక అంటే చాలా మట్టుకు ఆయన జీవితాన్ని గమనించినట్టయితే ఎక్కువ ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ బ్యాలెన్స్ ఫుడ్ లేదు అంతేకాకుండా ఈ పొగ తాగడం కానీ లేదంటే మద్యం సేవించడం కానీ ఈ రెండు కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసినట్టుగా మనం గమనించవచ్చు ఎప్పుడైతే మనము మద్యం మద్యానికి అలవాటు పడితే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది మనం చూడవచ్చు పొగ పొగ వల్ల చాలామంది లంగ్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది లంగ్స్ ప్రాబ్లం ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైతే శ్వాస ఆడడం చాలా ఇబ్బంది అవుతుంది శ్వాస ఆడకపోతే నేరుగా గుండెకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుండె పనిచేసే విధానం పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా మద్యం 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 కూడా చాలా ఎఫెక్టివ్ ఎందుకంటే సాధారణంగా డాక్టర్లు కూడా మద్యం తీసుకోమని చెప్పేసి అంటారు కానీ కొద్ది మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఉంది బ చాలా అంటే రోజు దానికి అలవాటు పడి దాంట్లోనే ఉంటే మాత్రం మద్యమే ప్రాణంగా బతకద్దు మద్యం వల్ల కూడా చాలా ఎఫెక్టివ్గా వచ్చే అవకాశం ఉంది ఏదైతే మద్యం అధికంగా తాగినప్పుడు రక్త ప్రసరణలలో ఏదైతే మన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి పూర్తిగా మరికా వాటి చెడిపోయే అవకాశం ఉంటుంది రక్త ప్రసరణ కూడా చాలా ఎఫెక్టివ్గా పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసేయని చెప్పేసి మనం ఇక్కడ గమనించవచ్చు ఎందుకంటే ఆయన హార్ట్ పని చేయలేదు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని అంటే ఒక రకంగా చెప్పవచ్చు ఆయన హార్ట్లో మరి బెలూన్లు వేసి ఆ రక్త ప్రసరణ కోసం డాక్టర్లు వైద్యం చేసినట్టుగా మనం గమనించవచ్చు మరొక వైపు వారసత్వంగా వచ్చే సమస్యలు కావచ్చు ఇంకోటి గమనించినట్లయితే వారసత్వం ఇక్కడ మనం వారసత్వంగా గమనించినట్టయితే వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా అనారోగ్యం ఉంది గుండెకు సంబంధించి సమస్య ఉంది అంతేకాకుండా ఆ సమస్య నుండి ఆయన బయటపడేందుకు బైపాస్ సర్జరీ కూడా చేసుకోవడం జరిగింది అవి కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి అంటే వందలో ఒక ముప్పై మందికి మాత్రమే ఉంటాయి అంతేకాకుండా దీంట్లో వీళ్ళ ఫ్యామిలీ చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా ఇలాంటి సమస్యలు రాలేదు కానీ తన లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల లేదంటే తను వేరే ఒక దానికి బానిసవడం అనో లేకపోతే తన పౌష్టిక ఆహార లోపం వల్ల కావచ్చు ఈ సమస్య వచ్చి ఉండవచ్చు అని మనం స్పష్టంగా గమనించవచ్చు గుర్తించవచ్చు అంతేకాకుండా ఇక్కడ వారసత్వం అంటే తండ్రి అంటే ఎన్టీఆర్ ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ కూడా హార్ట్కు సంబంధించి సమస్య ఉంది ఈ సమస్యలో భాగంగా ఆయనకు హార్ట్ సర్జరీ కూడా జరిగింది అదే వారసత్వంగా అంటే థర్టీ పర్సెంట్ కేవలం వారసత్వం నుండి వచ్చేది థర్టీ పర్సెంట్ మాత్రమే మనం తీసుకునే ఫుడ్ వల్ల వచ్చే సమస్యలు మాత్రం సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మనం గమనించవచ్చు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ నాకు చాలా ఎఫెక్టివ్గా ఈయనకి వర్కౌట్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే తన లైఫ్ స్టైల్ వేరు తన ఒక సెలబ్రిటీ అంతేకాకుండా తన శరీర దృఢత్వం కోసం కావచ్చు లేదంటే సన్నగా కనబడడం కోసం ఇంకా ఏదైనా వాడి ఉండవచ్చు లేదు అంటే ఐడియల్ వేట్లో లేకపోవడం ప్రధాన సమస్య అంతేకాకుండా ఆహారం తీసుకోకపోవడం ఇంకొక సమస్య వారసత్వంగా వచ్చిన వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంకొక మరొక సమస్య కూడా కావచ్చు అంతేకాకుండా తను ఈ సెవెంటీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్తో వచ్చిన వారసత్వ సమస్యలు కావచ్చు లేదంటే సెవెంటీ పర్సెంట్ తన ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే దాని న్యూట్రిషన్స్ మనకు కావాల్సిన హార్ట్కు సంబంధించి బ్లడ్ పంపింగ్ కావాలంటే హీమోగ్లోబిన్ ఉండాలి ఆక్సిజన్ ఉండాలి అంతేకాకుండా దానికి కావాల్సిన ఏదైతే నాలలో పేరుకుపోయిన ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ కొవ్వును తొలగించేందుకు మనకు కావాల్సింది ఫిష్ ను తీసుకునేది ఉంటుంది ఆ ఫిష్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఈ నాళాలను ఏదైతే నాళాలు ఉంటాయో ఆ నాలలో ఉన్న పేరుకుపోయిన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటారు వీటిని ఏదంటే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మామూలుగా సాధారణంగా సముద్రపు చేపలలో మాత్రమే ఎక్కువ దొరుకుతుంది దాన్ని నేరుగా తీసుకునే పరిస్థితి కూడా లేదు కానీ దొరికిన వాళ్ళకి నేరుగా ఫరీ అదే ఫ్రై కానీ కర్రీస్ కానీ చేసుకుని తినేందుకు అవకాశం ఉంటుంది దానివల్ల చాలా మంచి లాభం చేయకూడదు శరీరంలో ఎక్కడ ఏ నాళాల్లో కూడా ఎలాంటి ఫ్యాట్ ఉన్నా కూడా ఈ రెగ్యులర్గా ఇలాంటి ఫిష్ తీసుకోవడం వలన ఈ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వలన మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఈ ఫ్యాటీ యాసిడ్ వల్ల నర ఏదైతే రక్త నాళాలు ఉన్నాయో గుండె కావచ్చు బాడీలో ఉన్న ప్రతి నా నరువు కావాల్సిన ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా చేసి ఒక బ్రష్ లాగా వర్క్ చేస్తుంది దీన్ని మనం చూడవచ్చు ఫ్యా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంట మనం సాధారణంగా తీసుకునే ఇంట్లో వాడుకున్న ఆయిల్లో మాత్రం ఒమేగా సిక్స్ ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ బాయిల్ చేయడం వలన అది దాంట్లో ఉన్న పౌష్టిక విలువలన్నీ పోయి దాని ద్వారా జాండిస్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనం గమనించవచ్చు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లేకపోవడం కూడా చాలా ప్రమాదక ఈ ప్రమాదాన్ని తీవ్రతను పెంచినట్టుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా ఇక్కడ మనం గమనించము ఇది మూడో వారసత్వం అనుకుంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వ్యాయామం ప్రతిరోజు మనం చేయం వ్యాయామం నిజానికి మనము మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు పదివేల అడుగులు మనం నడవాల్సిన అవసరం ఉంది పదివేల అడుగులు పదివేల అడుగులు మనం నడవాలి మరి ఈ పదివేల అడుగులు మనం నడుస్తున్నామా అంటే చాలా తక్కువ ఎవరు మనం ఆరోగ్యం పైన ఎవరు దృష్టి పెడుతున్నారు చాలామంది కూడా దృష్టి పెట్టలేదు మనకు కావాల్సిన వ్యాయామం చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు టెన్ కే అడుగులు ఒక డేలో ఉండాలి అంటే ప్రతిరోజు పదివేల అడుగులు నడిచినప్పుడు మన గుండె కావలసిన రక్త ప్రసరణ సరిగా జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గుండె పనితీరును ప్రభావం చేసేందుకు అవకాశం ఉంటుంది దానివల్ల ఆ గుండె ఇంకో ఎక్కువ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఇతనికి బీపీ కానీ షుగర్ కానీ హై ఉన్నాయి అని చెప్పేసి అంటారు లేదంటే షుగర్ లెవెల్స్ హై ఉన్నాయని చెప్తున్నారు లేదంటే బీపీ ఉంది అని చెప్తున్నారు ఎందుకు బీపీ షుగర్ హై లెవెల్స్ ఉంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ లేదంటే తగ్గిపోవడమా లేకపోతే పెరిగిపోవడం జరిగింది సాధారణంగా షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా మారి రక్తంలో కలిసిపోతాయి రక్తంలో కలిసిపోవడం వలన మనకు దాంట్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి దాని ద్వారా వచ్చేదే షుగర్ ఈ షుగర్ని మనం నియంత్రించుకునేందుకు అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా ఫైబర్ ఫుడ్ని ఎక్కువ తీసుకుంటే మనకు షుగర్స్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంది ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉండొచ్చు కానీ ఈ బీపీ షుగర్ వల్ల కూడా హార్ట్ చాలా ఎఫెక్టివ్గా మరి ఎఫెక్ట్ అవుతుంది దాని ద్వారా హార్ట్ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది వాటితో కూడా ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇందులో మనం గమనించినట్టయితే తనకు లైఫ్ స్టైల్ పూర్తిగా లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఈ లైఫ్ స్టైల్ని మనము చూసినట్టయితే దీన్ని పూర్తి స్థాయిలో మనము మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ కనుక వారసత్వంగా వస్తున్న సమస్యలు ఉన్నప్పుడు మనం లైఫ్ను జాగ్రత్తగా లీడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యువకుడు తన కెరియర్ ఉంది సినిమాల్లో కూడా రాణిస్తుండడు అంతేకాకుండా సాధారణంగా ఇప్పుడు యువగలం పేరుతో జరుగుతున్న కార్యక్రమాలు ఆయన స్వ స్వచ్ఛందంగా పాల్గొనడానికి తన మద్దతు తెలిపేందుకు రావడం జరిగింది ఇది కూడా ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా మన గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా స్లీప్ అంటే మనం సాధారణంగా ఎంతసేపు నిద్రపోవాలి ఎందుకు నిద్రపోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతారు ఒక డాక్టర్ చెప్తారు సాధారణంగా ఎనిమిది గంటలు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే మనము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎనిమిది గంటలు మన శరీరానికి రెస్ట్ ఇస్తాం రెస్ట్ ఇచ్చినప్పుడు ఏం చేసే జరుగుతుందంటే మన అవయవాలన్నీ కూడా తిరిగి వాటి పనితీరును మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది ఒక రెస్ట్ ఉంటుంది డే అంతా కూడా మనము ఒత్తిడికి గురవుతాము మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము పనితీరు ఉంటుంది ఒత్తిడి ఉంటుంది వాటి పనితీరుని ఇంకా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఇలాంటి పనితీరు అంటే శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను బయటికి పంపించాలన్నా లేదంటే శరీరంలో ఉన్న బయట నుండి వచ్చిన ఏ బ్యాక్టీరియా కావచ్చు లేదంటే ఇంకా వేరే ఏదైనా కావచ్చు వాటిని తొందరగా తొలగించుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ స్లీప్ వల్ల ఈ స్లీప్ వల్ల ప్రతి ఆర్గాను కూడా ఒక రెస్ట్ దొరుకుతుంది ఆ రెస్ట్ దొరికినప్పుడు పనితీరును యదవిధగా కొనసాగిస్తున్నప్పటికీ కూడా బడ్డేను ఉండదు ఒత్తిడి అనేది ఉండదు కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ సినిమా తారలు వారు ఎప్పుడు నిద్రపోతారు మరి సినిమా షూటింగ్స్ ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళ వర్క్ విధానం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మరి ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు ప్రత్యేకంగా గుండె సమస్యలు ఎప్పుడు వస్తాయి ఎందుకు వస్తాయంటే ఉదయము నాలుగు అంటే ఐదు నుండి నాలుగు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో వస్తాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు ఇదే సమయాల్లో మనకు మనం రత్న విషయంలో అదే గమనించవచ్చు తను మరి ఏదైతే లోకేష్ యాత్ర ప్రారంభంలో కార్యక్రమంలోనే తను అక్కడికి వెళ్ళడం జరిగింది పదకొండు గంటల పదిన్నర నుండి పదకొండు గంటల మధ్యలో ఆ లొకాలిటీలో ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు ఈ సమస్య రావడం జరిగింది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు గుండె సమస్యలకు ఐదు కారణాలు ఏంటో మనకు గమనించడం జరిగింది సాధారణంగా గుండె సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ తీసుకోవాల్సింది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కార్బోహైడ్రేట్స్ ఫార్టీ పర్సెంట్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ ఫ్యాట్స్ తర్వాత మైక్రోన్యూట్రిషన్స్ అంతేకాకుండా ఎవ్రీడే మనం ఎక్సర్సైజ్ చేయాలి ఏదైనా వారసత్వంగా వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయా వాటిని కూడా గమనించుకోవాలి బీపీ షుగర్లు లేకుండా వాటిని నియంత్రించుకునేందుకు కావాల్సిన ఫుడ్ తీసుకోవాలి మరొక వైపు ఎవ్రీడే ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ తప్పనిసరిగా మనం చేసుకోవాలి స్లీప్ మీద చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది స్లీప్ కనుక బాగోలేకపోతే సరిగా నిద్రపోకపోతే ఖచ్చితంగా శరీరం పైన కానీ చాలా ఎఫెక్టివ్గా మనకు ఆ ప్రభావం ఉంటుంది అంతేకాకుండా మైండ్ రిలాక్స్ ఉండదు చిరాకుగా ఉంటుంది శరీరం అంతా మనకు అనుకున్నంత వర్క్ చేయడానికి అనుకూలంగా ఉండదు ఇలాంటి పరిణామాల్లో ఏదైనా పని చేసినా లేదంటే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఆ ప్రభావం వల్ల మన గుండెకు సమస్యలు వచ్చే అవకాశం అవుతుంది దీని ద్వారా అంటే మనం నేర్చుకో సింది ఒక్కటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి మన లైఫ్ స్టైల్ చూసుకోవాలి ఏం తీసుకుంటున్నాము ఎట్లా ఉంది అని చెప్పేసి గమనించుకోవాలి మన తల్లి తల్లిదండ్రుల నుండి వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా గమనించుకోవాలి అంతేకాకుండా బీపీ షుగర్లు ఉంటే ఆల్టర్నేటివ్గా వాటికి కావాల్సిన ఫుడ్ను వాటిని కావాల్సిన ఫుడ్ని తీసుకోవాలి స్లీప్ సైకిల్ సరిగా ఉండాలి వీటి వల్ల మనం గుండెను భద్రంగా కాపాడుకునే అవకాశం ఉంది ఈ ఐదు కనుక మనము రోజువారీగా మనం పాటించినట్టయితే ఖచ్చితంగా ఈ సమస్య నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది